నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహన్ టోల్ ప్లాజా వద్ద అక్రమంగా 30 గోవులను తరలిస్తున్న వాహనం సీజ్. విజయనగరం జిల్లా సబ్బవరం నుండి ఏపీ 24Y9036 గల డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గోవులను కోర్లపహన్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు గోవులను తరలిస్తున్న వాహనం సీజ్ చేసి అట్టి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. పట్టుబడిన గోవులను యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో ఉన్న గోశాలకు తరలిస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ అన్నారు. పట్టుబడిన గోవులను యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో ఉన్న గోశాలకు తరలిస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. కేతపల్లి మండలం కొర్లపహన్ టోల్ ప్లాజా వద్ద ఈరోజు మధ్యాహ్నం అనుమానాస్పద ఒక వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 30 లేగదూడలు ఉన్నాయి. అవి విజయనగరం జిల్లా సబ్బవరం మండలం నుండి హైదరాబాద్ తరలిస్తున్నారు. అట్టి వ్యక్తులపై కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో ఉన్న లేగ ఆవులను రాజపేటలో ఉన్న గోశాలకు తరలించడం జరుగుతుంది. ఓకే సార్.